నిశ్చయంగా అల్లాహు తఆలా కొన్ని విధులను విధించాడు, వాటిని వృధా చెయ్యడం ఉల్లంఘించడం ఎంత మాత్రం యోగ్యం కాదు. కొన్ని హద్దులు నిర్ణయించాడు, వాటిని మీరడం ఎంత మాత్రం యోగ్యం కాదు. మరికొన్నిటిని మన కొరకు నిషేధించాడు, ఆ నిషేధాలకు పాల్పడడం ఎంత మాత్రం యోగ్యం కాదు. ఈ హదీస్పై శ్రద్ధ వహించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మా అహల్లల్లాహు ఫీ కితాబిహి ఫహువ హలాల్ వమా హర్రమ ఫహువ హరామ్ వమా సకత అన్హు ఫహువ ఆఫియ ఫక్బలు మిన్ అల్లాహి ఆఫియత ఫఇన్న అల్లాహ లం యకున్ నసియ్యా ثم تلا هذه الآية وما كان ربك نسيا. الله తన గ్రంథంలో దేనిని ధర్మసమ్మతం హలాల్ చేశాడో అదే హలాల్, దేనిని నిషిద్ధం హరాం చేశాడో అదే హరాం. మరి దేని గురించి ఊరుకున్నాడో మౌనం వహించాడో అది మీ కొరకు కుశలం ఆఫియత్. అల్లాహ్ తరఫున ఉన్న ఈ కుశలాన్ని స్వీకరించండి. అల్లాహ్ మరచిపోలేదు సుమా. ఆ తర్వాత మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరత్ మరియం లోని సూర నంబర్ 19 ఆయత్ నంబర్ 64 తిలావత్ చేశారు, నీ ప్రభు ఎన్నడూ మర్చిపోయేవాడు కాడు. ఇది ముసద్రక్ హాకిం లోని హదీత్. షేక్ అల్బానీ రహమహుల్లా గాయతుల్ మరామ్ లో దీనిని హసన్ అని అన్నారు. అయితే సోదర మహాశివులారా, ఇక్కడ అల్లా తన గ్రంథంలో దేనిని ధర్మసమ్మతం చేశాడో, దేనిని హరాం చేశాడో, దేని గురించి మౌనం వహించాడో అని మాట ఏదైతే వింటున్నారో, కొందరు అల్ప జ్ఞానులు హదీఫ్ ను తిరస్కరించేవారు ఈ హదీఫ్ ను దలీల్ గా తీసుకొని ఏం చెబుతారంటే, చూసారా స్వయంగా ప్రవక్త చెప్తున్నారు అల్లా తన గ్రంథంలో దేనిని హలాల్ చేశాడో, హరాం చేశాడో, మౌనం వహించాడో అని. అంటే ఖురాన్ తప్ప మనకు హదీస్ అలాంటివి వేరే అవసరం లేదు అని. మనకొందరు సామాన్య ప్రజలు ఈ మాట విని చాలా ఆశ్చర్యపోతారు. కానీ ఇలా ఈ హదీస్ తో దలీల్ తీసుకొని ఖురాన్ మాత్రమే మనం తీసుకోవాలి, హదీస్ ను తీసుకోవద్దు అని ఎవరైతే అంటారో వారికి రెండు రకాలుగా మీరు సమాధానాలు ఇవ్వవచ్చు. మొదటి రకం, హదీసును తీసుకోవద్దని నీవు హదీసుతో దలీలు ఎలా ఇస్తున్నావు? నీ మాట చెల్లదు. అర్థమైందా? హదీసును తీసుకోవద్దు అంటున్నాడు కదా అతను, మరి అతను హదీసు ఎలా దలీలు ఇస్తున్నాడు? అందుకొరకు అతని మాట చెల్లదు. ఇక్కడ రెండవ మాట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతున్నారు అనే రెండవ రకమైన జవాబు అతనికి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతున్నారు అల్లా తన గ్రంథంలో అని. అంటే ఇక్కడ ఏంటి, ఖురాన్ మరియు హదీసులో అని భావం. ఎందుకంటే వఅన్జల్నా ఇలైక ذిక్ర లితుబయ్యిన లిన్నాసి మా నుజ్జిల ఇలైహిం. వాస్తవానికి ఖురాన్ గ్రంథం 30 పారాలలో 114 సూరాలలో బిస్మిల్లాహి రహమాని రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నుండి ప్రారంభం మినల్ జిన్నతి వన్నాస్ నకు ఏదైతే పూర్తి అవుతుందో ఈ ఖురాన్ తో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ హదీఫులైతే ఇవ్వబడ్డాయో ఇదంతా కూడా జిక్ర్, ఇదంతా కూడా అల్లా అవతరించినదే, అల్లా అవతరింపజేసినదే. ఖురాన్ లో స్వయంగా చెప్తున్నాడు, వమా ఆతాకుము రసూలు ఫఖుదూహు వమా నహాకుమ్ అన్హు ఫంతహు. మధ్యలో ఒక మాట వచ్చింది, కొందరు ఇక్కడ పొరపాటు పడే అటువంటి ప్రమాదం ఉంది, అందుకొరకే దాని గురించి కొంత డిక్లరేషన్ మరియు కొంత వదాహత్ విశల వివరంగా చెప్పడం అవసరం పడింది. రండి, నిషిద్ధ విషయాలన్నీ అల్లా ఏర్పరిచిన హద్దులే. సూరత్ తలాక్ లో గమనించండి, అల్లా చెబుతున్నాడు, ఎవడు అల్లాహ్ నిర్ణయించిన హద్దులను అతిక్రమిస్తాడో, ఉమయ్య తఅద్ద హుదూద్ అల్లాహ్, వాస్తవానికి అతడు తనకు తాను అన్యాయం చేసుకున్నట్లు. ఫఖద్ ఝలమ నఫ్స, అంటే అల్లాహు తఆలా ఏ ఏ విషయాలను మన కొరకు నిషిద్ధపరిచాడో అవి అల్లాహ్ యొక్క హద్దులు.
వాటిని మనం అతిక్రమించరాదు, ఆ హద్దులను మనం ఉల్లంఘించరాదు, ఆ నిషిద్ధతలకు పాల్పడరాదు. ఇక ఎవరైతే హద్దులను అతిక్రమిస్తారో, మితిమీరుతారో, వారికి ఎంతటి ఘోరమైన శిక్ష ఉందో. హద్దులను మితిమీరే వారిని, నిషేధాలకు పాల్పడే వారిని అల్లా ఇలా హెచ్చరించాడు. ఏంటి ఆ హెచ్చరిక? ومن يعص الله ورسوله ويتعدى حدوده يدخله نارا خالدا فيها وله عذاب مهين. ఎవడు అల్లాకు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపుతూ అల్లా హద్దులను ఉల్లంఘిస్తాడో అల్లా అతడిని అగ్నిలో పడవేస్తాడు, అందులో అతను సదా ఉంటాడు. ఖాలిదన్ ఫీహా, సదా కలకాలం ఉంటాడు, మరియు అతనికి అవమానకరమైన శిక్ష ఉంటుంది. సురు